సో హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అమర్. ఇంకా చాలా మంది ఉన్నారు బట్ ఐ లైక్ అమర్. ఎందుకు? ఐ లైక్ హిస్ జెన్యూన్. అమర్ గారా? ఓ సూపర్. సో మరి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా, సో ఎవరు ఇద్దరు వెళ్ళిపోతారు? అశ్విని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఐ డోంట్ నో. ఒకళ్ళైతే అశ్విని కంపల్సరీగా వెళ్ళిపోతారు బికాస్ తను సెల్ఫ్ నామినేట్ అయింది కదా, సో ఎవరు లైక్ చేయరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం. సో అశ్విని ఎలిమినేట్ అవుతుంది, ఇంకొకళ్ళు ఎవరు అని చూడాలి. చూడాలి. సో మరి వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది లాస్ట్ వీక్? రతిక. ఇంకా అశ్విని అసలు ఏమి వాడలేదు కదా లాస్ట్ వీక్. తను రతిక గారు ఎందుకు అసలు అంటే లైక్ నో స్ట్రాటజీ నో గేమ్, ఒక అందరి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, అందుకే అనిపించింది. సో మరి ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? అమర్ది ఇంక్రీజ్ అయింది అండ్ అర్జున్ కొంచెం ఓపెన్ అప్ అయ్యాడు. ఓకే అంతేనా? సో మరి శివన్న క్యాప్టెన్సీ ఎలా అనిపించింది? అంటే లైక్ నార్మల్ అనిపించింది, నాకేం ఓ పెద్ద వావ్ అనిపించలేదు. కాకపోతే ఆయన కొంచెం ఎక్కువ బయటకు ఓపెన్ చేసి చూపిస్తారు కదా ప్రతిదీ, అంతే, అంతకుమించి స్పెషల్ ఏమి అనిపించలేదు. సో మరి ఇప్పటి వరకు ఉన్న క్యాప్టెన్స్లో ఎవరు క్యాప్టెన్సీ బాగా అనిపించింది? అంటే అమర్ గారు రాలేదు కదా, అందుకనే అడుగుతున్నారు. ప్రతి దాంట్లో అమర్ గారు అంటున్నారు కదా. ప్రియాంకది అనిపించింది. శివన్నది కూడా ఓకే బట్ ప్రియాంక ఇట్స్ ఫైన్. ఓకే. సో మరి గ్రూపిజం ఉంది అని అంటున్నారు. ఎవరు గ్రూపిజం లేదండి, అందరు ప్రియాంక గారు, మన శోభ గారు, అమర్ గారు, యా అందరూ గ్రూప్ గానే ఆడుతున్నారు. ఇప్పుడు శివన్న ప్రశాంత ఎవరు గ్రూప్ కాదా మీరు చెప్పండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే అంటే నాకు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అందుకే నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చెప్పండి కాదంటారా? అంటే ఇప్పుడు ఆగిపోయారు కదా. అది నిన్న కూడా చెప్పారు కదా, నేను మీకోసమే ఏంటి హౌస్లో ఉంటున్నాను, నేను లేకపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు తెలియదు అన్నారు కదా, మరి ఎందుకుంటున్నారు? అంతే అందరూ గ్రూప్ ఆడుతున్నారు కానీ చెప్పారు బయటికి అంతే. ఓకే. సో టైటిల్ విన్నర్ ఎవరు? మేబీ శివన్న ఆర్ అమర్, వాళ్ళిద్దరిలో ఉండొచ్చు. ఓకే వాళ్ళిద్దరిలో. మరి ప్రశాంత్ యావర్ కూడా స్ట్రాంగెస్ట్ ప్లేయర్? నో నో, రతిక వచ్చాక యావర్ గేమ్ చాలా తగ్గిపోయింది, అది మనకే తెలుసు చూస్తున్నాం. అంటే రతిక గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు? యా డెఫినెట్లీ ఉంది. ఫ్యామిలీ వచ్చిపోయిన తర్వాత కూడా యావర్ గారు ఏం ఆడట్లేదా తెలీదు, అంటే లైక్ కొన్ని యావర్కి అర్థం కాదు, కొన్ని రతిక ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. సో అలా. సో మరి అన్ఫేర్ నామినేషన్ ఎవరిది అనిపించింది? నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు, చూడాలి. మండే మండే నేను చూడలేదా? సో మరి అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిది అనిపించింది? అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిది అనిపించలేదు, అంటే లైక్ ఏమవుతుందంటే తేజ అందరినీ స్ట్రాంగ్గా కాదో చూద్దామని నామినేట్ చేశాడు, అలాగే అందరు వెళ్ళిపోయారు. సో అన్ఫేర్ అని ఎవరు ఏం చెప్పలేము, లైక్ పబ్లిక్ కోర్ట్స్ వల్లే సర్వే అవుతున్నారు. సో అన్ఫేర్ పబ్లిక్ ఏమన్నారంటే తేజ గారి విషయంలో చేతబడి చేసుకొని వచ్చారు ఆయన వచ్చేటప్పుడు. చేతబడి అయ్యాను, ఇప్పుడు ఎవరు నమ్ముతారండి? మీరు నమ్మరా? నో. చేతబడి నమ్మరా? సార్ ఒక బొమ్మ తీసుకురండి సార్, చేద్దాం ఇప్పుడు. చేయండి, మీ మీద చేయండి ఫస్ట్, మీరు ఓకే అయితే నేను చేయించుకుంటా. చూసారా ఇప్పుడే లేదండి. థ్యాంక్ యూ. మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు బిగ్ బాస్ షోలో? మేము పల్లె ప్రశాంత్ అవుతాడు అనుకుంటున్నాం. పల్లె ప్రశాంత్. మీకు ఎందుకు పల్లె ప్రశాంత్ అంటే ఇష్టం? ఒక రైతు బిడ్డగా వచ్చాడు కాబట్టి. టాప్ ఫైవ్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టాప్ ఫైవ్లో శివాజీ అండ్ పల్లె ప్రశాంత్, ప్రియాంక, యావర్. ఇప్పుడు మొన్న నాగార్జున గారు మాట్లాడినారు కదా శివాజీ ఇలా బిహేవ్ చేస్తున్నారని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ మామూలుగా అయితే ఏదైనా నిజాతిగా మాట్లాడతాడు, అలా ఏం మాట్లాడతాడు. ఒకవేళ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? గౌతమ్ అండ్ అశ్విని వాళ్ళిద్దరే. ఓకే, ఎందుకు వాళ్ళిద్దరే ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? గౌతమ్ ఏదైనా ప్రతి ఒక్కదానికి గొడవ పడుతూ ఉంటాడు కానీ గేమ్స్ వల్ల ఏ ఆడటం లేదు, అశ్విని కూడా ఏం ఆడటం లేదు.